శ్రీ గురుభ్యో నమః. దైవోక్తి పంచాంగానికి స్వాగతం. 3/9/2019 మంగళవారం, సూర్యోదయం 6:05, సూర్యాస్తమయం 6:25. ఇక్కడ శుద్ధ పంచమి, భాద్రపద శుద్ధ పంచమి, శుక్లపక్షం. రాత్రి 11:31 వరకు ఉన్నది. చిత్రానక్షత్రం ఉదయం 6:24 వరకు, తర్వాత స్వాతి నక్షత్రం రోజంతా ఉన్నది. చిత్రానక్షత్రానికి అధిపతి త్వష్ట ప్రజాపతి, స్వాతి నక్షత్రానికి అధిపతి పవనుడు, వాయుదేవుడు. తర్వాత పంచమి తిథికి అధిపతి నాగదేవత, అది విశేషం. బ్రహ్మయోగం రాత్రి 11:02 వరకు ఉన్నది. భవ కరణం పగలు 12:44 వరకు ఉన్నది. అలాగే అనంతరం బాలవకరణం రాత్రి 11:31 వరకు ఉన్నది. అమృత ఘడియలు రాత్రి 8:38 నుంచి 10:08 వరకు ఉన్నది. దుర్ముహూర్తం పగలు 8:34 నుంచి 9:34 నుంచి 9:23 వరకు ఉన్నది. పునర్దుర్ముహూర్తం రాత్రి 11:05 నుంచి 11:52 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 11:38 నుంచి 1:08 వరకు ఉన్నది. ఇవాళ విశేషం ఏంటంటే, ఈరోజు విశేషం ఋషి పంచమి వ్రతం. ఈ ఋషి పంచమి వ్రతం గురించి చాలా విశేషాలు తెలుసుకోవాలి. మానవ జీవితంలో అశౌచం పాటించనటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా కలియుగంలో 21వ శతాబ్దంలో మహిళలు అశౌచం పాటించకపోవడం జరుగుతుంది. అక్కడక్కడ పాటించడం చాలా తక్కువ జరుగుతుంది, పాటించకపోవడం ఎక్కువ జరుగుతుంది. అలాగే జాతశౌచం, మృతాశౌచం అవి కూడా పాటించితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కష్టం. 10 రోజులు జాతశౌచం, అలాగే 11-12 రోజులు మృతాశౌచం. ఎక్కడికి వెళ్లకుండా, కదలకుండా ఇంట్లోనే ఉంటే వ్యాపార వ్యవహారాలు ఏమవుతాయి, ఉద్యోగ విషయాలు ఏమవుతాయి? అందుచేత జాతశౌచం, మృతాశౌచం, మహిళలకు ప్రతిమాసం వచ్చే అశౌచం, ఇవి సర్వత్రా కలిసిపోతున్నాయి. అటువంటి దోషాల వల్ల నరకప్రాప్తి కలుగుతుంది. ఆ దోష విముక్తికి చేసే వ్రతమే ఋషి పంచమి వ్రతం. అశౌచ దోష నివారణకు కేవలం పురుషులకే కాదండి, మహిళలకే కాదండి, పురుషులకు కూడా. ఒక గృహస్థుడు, ఆయన భార్య గృహిణి, గృహిణి గృహస్థులు తమ యొక్క అశౌచ దోషాలను నివారించుకోవడానికి చేసే విశేషమైన వ్రతం ఋషి పంచమి వ్రతం. సప్త మహర్షులను వారి ధర్మపత్నులతో కూడా ఆరాధించే విశేషమైన వ్రతం ఇది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుద్ధ చతుర్థి నాడు వినాయక చవితి జరుపుకుంటాం, గణేష్ చతుర్థి. అనంతరం మర్నాడు పంచమి తిథి నాడు ఋషి పంచమి వ్రతం జరుపుకోవడం మనకు సంప్రదాయం. జీవితంలో ఒక్కసారైనా సరే ఋషి పంచమి వ్రతం మరణించే లోపు జరపకపోతే ఆ వ్రతం చేసుకోకపోతే ఆ ఫలితం మనం అక్కడ అనుభవిస్తాం, శరీరం నడిచిపెట్టిన తర్వాత. అలా కాకుండా ఇక్కడే ఆ వ్రతం చేసుకున్నట్లయితే ఆ దోషాలు విముక్తి పొందుతాం. అది ఋషి పంచమి వ్రత విశేషం. సనాతన ధర్మ సంప్రదాయాన్ని మనం గుర్తుంచుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మనం హైందవ ధర్మాన్ని అవలంబించిన వాళ్ళం అవుతాం. స్వస్తి.